జగన్ పాదయాత్రపై ఎందుకింత నిఘా ఒకవైపు కేంద్రం మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏపీలో పబ్లిక్ నాడి పట్టుకునేందుకు కేంద్ర నిఘా సంస్థలు రాష్ట్ర నిఘా సంస్థలు జగన్ పాదయాత్రపై దృష్టి పెట్టాయి రాయలసీమలో జగన్ కి మంచి పట్టు ఉంటుందని టీడీపీనే కాదు కేంద్ర స్థాయి నిఘా సంస్థలు కూడా అభిప్రాయపడ్డాయి కేంద్రానికి నిఘా సంస్థలు అదే నివేదించాయి అయితే రాయలసీమ ముగిసి ఇప్పుడు టీడీపీకి పట్టు ఉన్న కృష్ణా జిల్లాలోకి జగన్ యాత్ర ఎంటర్ కావడంతో ఇప్పుడు ఆ నిఘా మరింతగా పెరిగిపోయింది కృష్ణా జిల్లాలో సహజంగా టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీలో చేరుతారనే సమాచారంతో రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి జగన్ కదలికలతో పాటుగా జిల్లాకు చెందిన కీలక నేతలపైనా నిఘా పెట్టారు ఎవరెవరు జగన్ను కలుస్తున్నారో వైసీపీ నేతలు ఎవరితో టచ్ లో ఉన్నారు ఎవరు టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే అంశాలపై ఆరాధిస్తున్నారు ఇక టీడీపీ కంచుకోటల్లో జగన్ సభలకు ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారో జగన్ ప్రసంగాలపై వారు రెస్పాన్స్ ఎలా ఉంది చివరి వరకు జగన్ ప్రసంగాన్ని వారు ఆలకిస్తున్నారా వంటి అంశాలపై నిఘా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి అదేవిధంగా జగన్ సభలకు వచ్చిన వారి నుండి వారు ఎలా వచ్చారు ఎవరైనా తరలించారా లేదా స్వచ్ఛందంగా వచ్చారా జగన్పై ఆసక్తి ఎందుకు వంటి అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ప్రభావం కృష్ణా జిల్లాలో తాము ఊహించిన దానికంటే భిన్నంగా ఉందని దీనిపై దృష్టి పెట్టకపోతే నష్టం తప్పదని టీడీపీ నేతలకు హెచ్చరికలు అందుతున్నాయి ఇక ఏపీలో మారిపోతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేంద్రం ఏపీలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది జగన్ కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అంతగా స్పందన రావడానికి గల కారణాలపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీశాయి జగన్ ఇదే జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి దీక్ష చేయడం ఆ దీక్షకు వచ్చిన స్పందన ఎలా ఉందనే అంశాన్ని ఢిల్లీ పెద్దలు ప్రధానంగా వాకపు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి దీక్షలో డ్వాక్రా విద్యార్థులు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను దీక్షా స్థలికి పంపారు ఇక వైసీపీ అంత బలంగా ఎప్పుడూ కనిపించని అదే బెజవాడలో జగన్ కోసం అంతమంది రావడంపై ఢిల్లీ పెద్దలు సైతం క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్పై ప్రజల్లో ఉన్న అంచనాలేంటి లోక్సభ సీట్లలో ఎవరికి ఓట్లు వేస్తారనే అంశంపైనా కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీయడం మొదలుపెట్టాయి దీంతో జగన్ కృష్ణా జిల్లా పాదయాత్ర సమాచారం కేంద్ర పెద్దలకు ఆసక్తి కలిగిస్తుండగా టీడీపీ ముఖ్యులకు మింగుడుపడడం లేదు జగన్కు వస్తున్న క్రేజ్ ఇప్పుడు ఏపీలోనే కాదు ఢిల్లీలోనూ హాట్ టాపిక్ గా మారింది